ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడమే గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీఓ సుజాత అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో ఆమె గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో మండల స్థాయిలోని ఆయా శాఖల అధికారులు పాల్గొని తమ శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎంపీడీఓ సుజాత మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందాలంటే పల్స్ సర్వేలో తప్పనిసరిగా నమోదై ఉండాలన్నారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, ఎంఈఓ దిలీప్ కుమార్, పంచాయతీ కార్యదర్శి బుచ్చి నాయుడు తదితరులు పాల్గొన్నారు. పదకొండు వచ్చాయి. కొన్ని గ్రామాలు అయితే 30-40 దాకా వచ్చాయి. సమాచారం చాలా మందికి వెళ్ళాల, కింద దాకా వెళ్ళాల. అయితే భర్త వదిలేసాడు కదా, అంటే మరి పెన్షన్ తీసుకుంటే మరి కలుసుకోకూడదు అనేది ఏం లేదు. ప్రస్తుతానికి చాలా మందికి వితంతులకు వస్తా ఉంది పెన్షన్. వితంతు పెన్షన్ చాలా సంవత్సరాల నుంచి వస్తా ఉంది. అయితే పాపం భర్త చనిపోతేనే వస్తున్నాయి, కానీ భర్త వదిలిపెట్టేసిన వాడికి కొంతమందికి ఎప్పటి నుంచో రాల. అటువంటి వాళ్ళకి మంచి అవకాశం ఇది. అదేవిధంగా ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఎన్నో సంవత్సరానికి రేషన్ కార్డ్ పెడుతున్నాం అంటుంటారు, కానీ రేషన్ కార్డు వాళ్ళకి ఇంకా రాలా. ఎందుకు రాలేదు? వాళ్ళు తొలగింపులో పాత కార్డు తొలగించుకోలేదు. కొత్త కార్డులో మరి చేర్చుకోవాలన్నా తొలగించుకోవాలన్నా ఆ వివరాలన్నీ మీకు సభ ముందు పెట్టాలా. చక్కని యొక్క ఫలితాన్ని పొందగలుగుతాం. మన ప్రభుత్వం ప్రజలంతా కూడా ఎంతో చక్కని సుఖ సౌభాగ్యాలు. ఎలాంటి పద్మావతి గారు అంగన్వాడి సెంటర్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి ఆర్ఐ ఆశాలత గారు, ఇంకా డిపార్ట్మెంట్లు, మెడికల్ సంబంధించి మరి ఏఎన్ఎంస్ వచ్చున్నారు. తల్లి యొక్క ఆ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చాలా చక్కగా ఉపయోగిస్తూ ఉంది. మరి ఈ యొక్క పాండవులు పాపం మా తప్పకుండా మరి పథకాలన్నీ వచ్చిన తర్వాత ఆ కుటుంబం యొక్క ఆదాయము, ఆదాయ వనరులు పెంచేదానికి సంక్షేమంగా వాళ్ళకి ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అందేదానికోసం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఉదాహరణకి మనకి పెన్షన్ లేదు, ఎవరికైనా అర్హత కలిగి ఉంది. ఒక ఒంటరి మహిళ పెన్షన్ లేకుండా ఉంది. ప్రస్తుతానికి ఒంటరి మహిళలు కూడా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తున్నారు. భర్తతో తెగలికి పేరు పేరున నమస్కారాలు. మీకు తెలుసు, మేము జన్మభూమి కార్యక్రమాలు లేదా నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమానికి గ్రామ సభలు పెడుతుంటాము. ఈ యొక్క గ్రామదర్శిని ప్రత్యేకత ఏంటంటే, మళ్ళీ ఇంకొక 1-2 నెలల తర్వాత మళ్ళీ మీ గ్రామానికి దర్శిస్తాం, వస్తాం. వచ్చి ఈ గ్రామ సభలో మీరు చెప్పిన సమస్యలు, అర్జీలు, ఇబ్బందులు, అంటే పెన్షన్ అయినా రేషన్ అయినా ఇంకోటి అయినా కూడా మళ్ళీ 1-2 నెలలకి మీ గ్రామానికి వస్తాం. ఎందుకు 1-2 నెలలకు వస్తున్నాము అని అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రతి వారము 2 రోజులు బేస్తా శుక్రవారం రోజులు గ్రామాలకు వెళ్ళండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామం. అట్లా మనకి 15 గ్రామాలు ఉన్నాయి. 15 గ్రామాలకి మనము 1-2 నెలలకు అయిపోతా ఉంది. మళ్ళీ ఇంకొక తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నమాట. ఉద్దేశం ఏంటంటే, ఆ గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి, ఎవరికైనా సమస్య ఉందా, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లైట్లు కానీ, ఇంక ఇతరత్ర అంశాలు ఏదైనా ఉన్నాయా, అదేవిధంగా పెన్షన్ వస్తుందా లేకపోతే రేషన్ వస్తుందా, ఇంకేదైనా ప్రభుత్వ పథకాలు ఎవరికైనా తెలుసుందా లేదా, ఈ వివరాలన్నీ వివరించేదానికి గ్రామదర్శిని అనేది ప్రధానంగా ముఖ్యమైన ఉద్దేశం.